రష్మీ గౌతమ్ బుల్లితెరలో జబర్దస్త్ హాట్ ట్యాంకర్గా ఆమెకున్న పేరు ప్రఖ్యాతులు తెలిసిందే. గత 9 ఏళ్లుగా జబర్దస్త్లో, ముఖ్యంగా ఎక్స్ట్రా జబర్దస్త్లో ఆమె అందానికి ఫిదా కాని బుల్లితెర ప్రేక్షకుడంటూ ఎవరు ఉండరు. అలా రష్మిని తమ ఫ్యామిలీలో ఒక భాగంగా అనుకున్నారు. ఇక సుధీర్ రష్మి కెమిస్ట్రీ అంటే వేరే లెవెల్. వాళ్ళిద్దరిని చూసి ఇష్టపడిన తెలుగు ప్రేక్షకుడు బుల్లితెర అభిమాన్ అంటూ ఉంటారా, అలా వాళ్ళిద్దరూ మ్యాజికల్ కెమిస్ట్రీని క్రియేట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా రష్మీ గౌతమ్కి పెళ్ళైపోయిందని, లాక్డౌన్ టైంలో ఆమె ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుందని, ప్రస్తుతం ఆమె భర్తతో హైదరాబాద్లో ఉంటోందని సమాచారం వదుతోంది. ఈమెకి పెళ్ళై కూడా చాలా కాలం అయిందని అంటున్నారు. ఈ వార్త తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. అసలు రష్మికి పెళ్ళైందా లేదా అనే క్లారిటీ కోసం ఆమె అభిమానులు, సుధీర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపైన అనసూయ రీసెంట్గా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. యాంకర్స్ అనేవారు పెళ్లి చేసుకోకూడదా, పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావా, నేను మొదట్లో చాలా కంగారు పడ్డాను కానీ అప్పుడు నా పరిస్థితి వేరు, పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అవకాశాలు ఎవ్వరూ ఇవ్వలేదు, కానీ ఆ తర్వాత నేను తీసుకున్న కొన్ని డెసిషన్స్, అలాగే కెరీర్ పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించడం, ఫ్యామిలీ పట్ల నేను ఎక్కువ కేర్ తీసుకోలేకపోయాను. ఆ టైంలో నేను పడిన ఇబ్బంది నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు రష్మి కూడా అదే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం గురించి బయట డిస్కస్ చేయకూడదు అనుకున్నా కానీ రష్మి కెరీర్ చూస్తుంటే ఇప్పుడు నాకే డౌట్ వస్తుంది. కాబట్టి ఆమె పెళ్లి చేసుకుందా లేదా అనేది పక్కన పెడితే, పెళ్లి చేసుకుంటే అవకాశాలు తగ్గిపోతాయన్న మాట వాస్తవం, కానీ ఇప్పుడు ఆ స్టేజ్ని దాటుకుని రావడానికే రష్మి ప్రయత్నాలు చేస్తోంది. దయచేసి మా ప్రైవసీని భంగం కలిగించకండి. సో ఇప్పుడు రష్మికి కారణాలు చాలా ఉన్నాయి, ఆ విషయాలు తొందరలోనే తనే చెప్తుంది. అప్పటిదాకా మీరు కొంచెం సమయం పాటిస్తే బాగుంటుంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే మేము కాస్త మా సంతోషం కూడా కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా అంటూ నిలదీశారు అనసూయ.